అనిల్ కుమార్ అప్పుడప్పుడు నెల్లూరు పట్టణానికి విజిట్కి వస్తుంటాడు. నేను ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటూ వస్తుంటాడు. ఒక్కొక్కసారి లండన్ పోయానంటాడు, ఇది గొంతు నిప్పు అంటాడు. ఆయనకి ఏ నిప్పు నాకు తెలీదు, నాకు అనవసరం. ఒకసారి మద్రాసులో విలాసమైన భవనంలో ఉన్నాడు, ముందుగా తెలుసు అతనికి నన్ను ప్రజలు 50,000 ఓడిస్తారండి ఈసారి. ఆ విలాసమైన భవంతిలో ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ వస్తాడు. నెల్లూరులో ఏమైనా డిస్ప్యూట్ సంబంధించి ప్రెస్ మీట్లు వస్తే అప్పుడు వస్తాడు. నిన్నటి దాకా నోడా వైస్ చైర్మన్ మా బాబాయ్, ఇద్దరు అవినీతి నా చేతుల్లో ఉంది, నా ఫోన్ మెసేజ్లో ఉంది, ఒక నొక్కు నొక్కితే వాళ్ళు అవుట్. 6 నెలలు చెప్పాడు, ఒక నొక్కు నొక్కతా, ఒక నొక్కు నొక్కతా, అరే నీ అమ్మ పడవా అనిల, ఒక నొక్కు నొక్కుదని కా నిలు కావాలా, అసలు ఉందా లేదా నీ కాడ, ఆ ఒక్క నొక్కితే నువ్వు ఇరుక్కుంటావు ముందో చూడు, వాటిలో పార్ట్నర్షిప్ నీకుందో భారీగా, అందువల్ల ఒక్క నొక్కు నొక్కలేక బేరిస్తున్న వాళ్ళని. రాష్ట్ర నాయకుడు యువ నాయకుడు లోకేష్ గురించి ఒరే గిరి అంటావా, ఒరే అనిల్ రే వినపడుతుందిరా, మా రాష్ట్ర నాయకుడు ఎన్నో కేంద్రంలో అవార్డులు తీసుకొని రాష్ట్రంలో ఎల్ఈడి వెలుగులు నింపి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు ఎన్నో వేసిన నాయకుడు లోకేష్ గారు, మరి తమరు ఇసుకని 100 కోట్లకు అమ్ముకొని సరేపల్లి కాలంలో 60 కోట్లు దొబ్బేసి జాఫర్ సాహెబ్ కాలంలో దొబ్బేసి మొత్తం రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు 3,000 కోట్లు దొబ్బేసి ఒక చీకటి సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి అనిల్, ఎల్ఈడి వెలుగుల్లో ఉన్నటువంటి లోకేష్ విమర్శించే అర్హత నీకు లేదు. లోకేష్ ఎక్కడ, నీలాంటి అవినీతి పరులు ఎక్కడ అని చెప్పి అడుగుతున్నా. ఒరే అనిల, జిల్లా అభివృద్ధి మీద నువ్వు రాష్ట్ర నాయకుడు లోకేష్ పిలవాల్సిన అవసరం లే. నెల్లూరు టౌన్లో నీ అవినీతి మీద ఎప్పటికైనా దాంట్లో చర్చకి సిద్ధమని నేను సవాలు చేస్తున్నా. మరి కరోనాలో మేము కష్టపడి ఆనకట్ట కట్టాం, నీ అబ్బ కట్టాడా? నీ అబ్బ 90% నారాయణ గారు ఉన్నప్పుడు అది పూర్తి చేశాం. ఇట్లా ఎలక్షన్లు వచ్చినాయి, 10% మీకు చేసేదానికి 4 ఏళ్ళు పట్టింది, 3.5 సంవత్సరాలు పట్టింది. మీ బతుక్కి సంఘం వేరేది, 65% మేము పూర్తి చేసాం. 30% పూర్తి చేసేదానికి 3.5 సంవత్సరాలు పట్టింది మీ బతుక్కి. మీరా మాట్లాడేది అని అడుగుతున్నా. మరి అనేది నేను ఒకటే అడుగుతున్నా, నారాయణ గారు తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలిసి కట్టినటువంటి గృహాలు బ్రహ్మాండంగా బాంబేలో అపార్ట్మెంట్ ఉన్నట్టు కంటే ఈరోజు మిగతా ఎన్ని పూర్తి చేశారు, ఎంతమందికి ఇచ్చారు, వాళ్ళ పుస్తీలు అమ్ముకొని మున్సిపాలిటీలో కట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి, మరి వాళ్ళకు వడ్డీ లేదు. ఇలా చేసిన నీ చేత కానీ దద్దమ్మ ఎమ్మెల్యే నువ్వు ఇల్లు ఇవ్వలేకపోయావు. 85% పూర్తయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించడానికి అసమర్థపు
ఎమ్మెల్యేవి ఆనాటి మంత్రి ఉన్నారు. అయితే పాదయాత్రలో జనం లేరంట. ఎవరెవరు ప్రజలు ఉండరా? జనం లేరు. ప్రజలు కనపట్లా నీకు? నీ కళ్ళు కనపడవా? రాత్రి 11 పైన బాగుంటావు. 11 పైన ఎవరుంటారు రోడ్లలో? గుడ్డు ముండా కొడక ఒకసారి పోయిరాపో, గుడ్డుడా పోయిరాపో. ప్రజలు తండోప తండాలుగా వస్తున్నారు. సూపర్ సక్సెస్ మా లోకేష్ గారి ప్రోగ్రాం. 15 రోజులకు ఒకసారి వచ్చి నారాయణ గారు ఎలక్షన్లో రారు అని కింద కట్ చేశారు. ఆయన కింద నీకు అవసరం? ఒరే అనిల్, ఆయన కింద నీకు అవసరం చెప్పు. నేను రేపు నారాయణ పిలిపించి నీకు చూపిస్తా. ఆయన కింద నీకు అవసరం అయితే నారాయణ గారితో మారదు. అందరం పోయి అనిల్ గారు చాలా కోరికగా ఉంది కట్ చేశారని చెప్తాను అంటే చూపండి అని. అంతే కదా, నువ్వు అడిగావు కింద కట్ చేశారని. నీకు అంత కోరిక ఉంటే మాట్లాడు, ఇబ్బంది లేదు. చూపిందని అడదాం. బుద్ధి లేదంట నీకు. ఆరోగ్యాల గురించి మాట్లాడతా. జ్యోతిష్కాలు, రామనాయుడు ఓడిపోతాడు, సీతారెడ్డి ఓడిపోతాడు, తేకపాటి ఓడిపోతాడు, జాతకాలు అంటే ఓడిపోతాడు పెట్టుకుంది దానికి ఏదో చెట్టు కింద బస్టాండ్లో. బతుకు బస్టాండ్ అన్నాను కదా, బస్టాండ్లో పెట్టుకుంటాడు. ఇంకా జాతకాలు అంత అవసరం లేదండి. 3000 కోట్లు దాటిపోయాడు. అంతేగాని అనవసరంగా నోరు పారేసుకుంటే తగిన ప్రతిఫలం అనుభవిస్తావు అనిల్. దమ్ముంటారా నెల్లూరు అభివృద్ధి మీద, నెల్లూరు పట్టణాల అభివృద్ధి మీద, తెలుగుదేశం పార్టీలో జరిగిన అభివృద్ధి మీద, ఇక్కడ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగిన అభివృద్ధి మీద చర్చకి ఎప్పుడైనా ఎక్కడైనా ఐఎమ్ రెడీ. వచ్చేదానికి సిద్ధంగా ఉన్నావు. ఇక్కడ నువ్వో మేము తేల్చుకున్నానికి సిద్ధంగా ఉన్నావు. సిద్ధంగా ఉండమని కూడా నిన్ను హెచ్చరిస్తున్నాం.